పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఇక్కడ ఇక పేదల ఇల్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు రెండు లక్షలు డిమాండ్ చేసిన లలిత కుమార్ మామూలు ఇవ్వ ఇవ్వకపోవడంతో ఇల్లు నెలమట్టం చేసి ఇప్పటిదాకా చూసిరు కదా వరంగల్లో జరిగినటువంటి ఘటన పేదల ఇల్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు మనం మాట్లాడుకోవాల్సిన దీని మీద మనం టిఆర్ఎస్ సర్కార్నే కూల్చుదాం ఈ యుద్ధం ప్రజలకు టిఆర్ఎస్ పార్టీకి ఈ నయవంచన చేసినటువంటి పాలకులకు మోసపోయినటువంటి ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధం ఇది పార్టీలకు కాదు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కాదు ఇది ప్రజలకు కేసీఆర్కు మధ్య జరుగుతున్నటువంటి నియంతకు మధ్య జరుగుతున్న యుద్ధం నేడు యశ్వంత్ సియ్య ఇక భూ నిర్వాసితులపై లాఠీచార్జ్ చేస్తారా సీఎం కేసీఆర్కు రేవంత్ లేక వందల కోట్ల రూపాయలతో ప్రచారమా గౌరవ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి టిఆర్ఎస్ సర్కార్పై రేవంత్ ఫైర్ అంబులెన్స్కు రోగం రైతు బంధు సరే వడ్ల డబ్బులేవి ఇగో బంగారం గుదరవేసి పైసలు తెచ్చిన తోటకూర శిరిశైలం సౌటుపాల్ రైతు చెప్తున్నటువంటి మాట ఫ్లెక్సీలను అడ్డుకోవచ్చు కానీ బీజేపీని అడ్డుకోలేరు డబ్బుతో బీజేపీ కార్పొరేట్లను కొన్నారు బీజేపీ జాతీయ సమావేశాలతో వన్ మొదలైంది టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్ రైతు బంధు వచ్చినా తీసుకోలేని పరిస్థితి రుణాలు చెల్లించాల్సి ఉంటుందని ఖాతాలు లాక్ చేస్తున్న బ్యాంక్ అధికారులు